हाय फ्रेंड्स, ना पेर नितीश, वेलकम टू माय चैनल नितीश एफएक्स। फ्रेंड्स, वीडियो लो नेनु मीकु इंस्टाग्राम लो वायरल अवुतुन्ना एनिमी वीडियोस एट्ला क्रिएट चेयोच्चु अनेदी ई वीडियो लो नेनु मीकु चूपिस्तानु। सो दीनि कोसम डोमो एआई यूज अवुतदी। सो इदी ऐप गानी वेबसाइट गानी लेदु। सो इदी सर्वर, अदि मनकि डिस्कॉर्ड उंटदी। सो इप्पुडु दानि कोसम मनं डिस्कॉर्ड ऐप नि फस्ट डाउनलोड चेसुकोवाली। सो दानि कोसम प्ले स्टोर ऐप ओपन चेयंडि। सो ओपन चेसिन तर्वात इक्कड मीद सर्च सिंबल पैन क्लिक चेसि डिस्कॉर्ड अनि सर्च चेयंडि। सो इक्कड ओक ऐप वस्तदी। सो मीरु ऐप नि డౌన్లోడ్ చేసుకోండి। ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేయండి। సో ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది। సో ఇప్పుడు మీకు అకౌంట్ ఉంటే మీరు లాగిన్ అయిపోండి, అకౌంట్ లేకపోతే మీరు ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ పైన క్లిక్ చేసి మీరు మీ మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి। ఓకే, సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి। అండ్ దాని తర్వాత అక్కడ కనిపించే నేమ్, అంటే మీ అకౌంట్ నేమ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఐకాన్ నితీష్ అని టైప్ చేసిన। అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నా। సో ఈ యూజర్ నేమ్ అవైలబుల్ ఉంది, సో అది తీసేసుకుంటుంది। అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి। సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నా। ఓకే, సో పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూడండి నెక్స్ట్ అని ఉంది కదా, సో మీరు దానిపైన క్లిక్ చేయండి। అండ్ ఇక్కడ నుంచి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి। సో ఇప్పుడు ఫస్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ, అండ్ దాని తర్వాత మంత్, అండ్ దాని తర్వాత ఇయర్। ఓకే, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి, క్రియేట్ అండ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి। ఓకే, సో దాని తర్వాత ఇక్కడ కింద చూడండి వెయిట్ ఆర్యూఏ హ్యూమన్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి। సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పజిల్ అయినా లేకపోతే ఏదైనా క్యాప్చర్ అయినా లేకపోతే ఏమైనా ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది। సో ఇప్పుడు ఇక్కడ కంటెనింగ్ మోటార్ వెహికల్ అని ఉంది కదా, సో ఇప్పుడు మోటార్ వెహికల్స్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా। ఓకే, సో నేను మోటార్ వెహికల్స్ని సెలెక్ట్ చేసుకున్నా। అండ్ దాని తర్వాత ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేస్తున్నా। సో ఇట్లా క్లిక్ చేసిన వెంటనే సో మనకి అకౌంట్ అయితే దీంట్లో క్రియేట్ అయిపోతుంది। సో ఇప్పుడు నేను అంటే ఫైండ్ యువర్ ఫ్రెండ్స్ ఇవన్నీ కనిపిస్తుంది। సో నేను ఇక్కడ అన్ని స్కిప్ కొట్టేస్తున్నా। సో మీరు ప్రొఫైల్ పిక్చర్ నేమ్స్ అవి ఏమైనా యాడ్ చేసుకుందాం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు। సో ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ ఈ అకౌంట్ని వెరిఫై చేసుకోవాలి। సో దానికోసం మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో సో దానికి ఒక మెయిల్ వచ్చి ఉంటుంది। సో మీరు ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయండి। సో ఇక్కడ చూడండి డిస్కార్డ్ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు వెరిఫై ఈమెయిల్ పైన క్లిక్ చేయండి। సో క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి। సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో మీరు డిస్కార్డ్లో ఇచ్చిన మెయిల్ ఐడి వెరిఫై అయిపోతుంది। సో వెరిఫై అయిపోయిన తర్వాత మీరు డిస్కార్డ్ సర్వర్లోకి జాయిన్ అయ్యి ఇక మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు। సో ఇప్పుడు మన అకౌంట్ అయితే ఇక్కడ వెరిఫై అయిపోయింది। సో ఇప్పుడు మనం డోమో ఏఐ సర్వర్లో జాయిన్ కావాలి। సో దానికోసం మనకి ఏంటంటే ఇన్వైట్ లింక్ ఉంటుంది, సో అది మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ డోమో ఏఐ ఇన్వైట్ లింక్ డిస్కార్డ్ అని మీరు సర్చ్ చేయండి। ఓకే, సో సర్చ్ చేస్తే మీకు ఫస్ట్ విధంగా కనిపిస్తుంది డోమో ఏఐ అని, సో మీరు దానిపైన క్లిక్ చేయండి। సో దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు యాప్లో ఈ విధంగా కనిపిస్తుంది యాక్సెప్ట్ ఇన్వైట్ అని, సో మీరు దీనిపైన క్లిక్ చేయండి। సో దానిపైన క్లిక్ చేసిన వెంటనే సో మీరు దీంట్లోకి జాయిన్ అయిపోతారు। ఓకేనా, సో మీకు ఈ విధంగా కనిపిస్తుంది। సో ఫస్ట్ మీరు ఇక్కడ ఏమైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి। ఓకేనా, సో ఇప్పుడు నేను జస్ట్ మీకు చూడడం కోసం కాబట్టి ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నా। సో మీరు ఎందుకు జాయిన్ అయ్యారు, దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నది అవన్నీ ఇది అడుగుతుంది। సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అగ్రి అండ్ ఫినిష్ పైన క్లిక్ చేసినాం। ఓకేనా, సో మనం డోమో ఏఐలో జాయిన్ అయిపోయినాం। సో ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి నేను బ్యాక్ వచ్చేస్తున్నా। ఓకే, సో ఇక్కడ చూడండి కింద సర్వర్స్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మనం జాయిన్ అయిన సర్వర్స్ ఇక్కడ కనిపిస్తాయి। సో ఇప్పుడు మనం జాయిన్ అయింది ఒకటే కాబట్టి ఇక్కడ డోమో ఏఐ కనిపిస్తుంది। సో దీంట్లో మీరు కొంచెం కిందకు వస్తే ఇక్కడ మీకు జనరేట్ 1, జనరేట్ 2, జనరేట్ 3, జనరేట్ 4 ఇట్లా మీకు మొత్తం 5 ఇవన్నీ అవే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవన్నీ అవే। సో మీరు దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఏది సెలెక్ట్ చేసుకుని ఏం కాదు, సో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి। సో ఫర్ సపోజ్ ఇప్పుడు నేనైతే ఇక్కడ జనరేట్ 2 అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తున్నా। సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కింద చూడవచ్చు యువర్ అకౌంట్ మస్ట్ బీ అట్లీస్ట్ 5 మినిట్స్ ఓల్డ్ టు సెండ్ మెసేజ్ ఇన్ దిస్ సర్వర్, అంటే మన అకౌంట్ క్రియేట్ చేసి కనీసం 5 నిమిషాలు అయినా అయ్యి ఉండాలి, లేకపోతే మనం ఏ సర్వర్లో కూడా మెసేజ్ పెట్టలేమని చూపిస్తుంది। సో ఇక్కడ చూడండి 2 మినిట్స్ టైం చూపిస్తుంది, సో ఈ 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో మెసేజ్ పెట్టవచ్చు। సో నేను మీకు ఈ 2 మినిట్స్ అయిపోయిన తర్వాత చూపిస్తా। ఫ్రెండ్స్, 2 మినిట్స్ అయిపోయింది, ఇప్పుడు మనం దీంట్లో మెసేజెస్ అయితే పెట్టవచ్చు। సో ఇప్పుడు ఇక్కడ కింద చూడండి మెసేజ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి। సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ స్లాష్ టైప్ చేయండి, టైప్ చేసిన తర్వాత విఐడి
ఈవో అని మీరు టైప్ చేసే లోపే ఇక్కడ మీకు ఒక సజెషన్ వస్తుంది. సో మీరు దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత పర్మిషన్ అడుగుతుంది, మీరు అలో పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎవడనైతే క్రియేట్ అండ్ మీ లెక్క కన్వర్ట్ చేద్దాం అంటున్నారో ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నా. సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో మీకు ఈ విధంగా వస్తుంది, ప్రాంప్ట్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు కన్వర్ట్ టు యానిమీ అని టైప్ చేసి ఇక్కడ సెండ్ బటన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఫస్ట్ యాక్సెప్ట్ టీఓఎస్ అని వస్తుంది, టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అనుకుంటుంది. టీఓఎస్ మీనింగ్ నాకు క్లియర్గా తెలియదు, బట్ యాక్సెప్ట్ టీఓఎస్ అని వస్తుంది. సో మీరు దాన్ని యాక్సెప్ట్ చేసేసి దాని తర్వాత మీరు వీడియో క్రియేట్ చేయడం అంతే, చాలా సింపుల్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సెండింగ్ కమాండ్ అని వచ్చింది. ఓకే, సో మీకు ఈ విధంగా వస్తుంది. మీరు వీడియో సెలెక్ట్ చేసుకుని ప్రాంప్ట్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీ నేమ్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా, అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి యాక్సెప్ట్ టాస్ అని ఉంది కదా, సో మీరు దీనిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి అండ్ మీ V1 ఫ్లాట్ కలర్ యానిమీ స్టైల్ అని ఉంది కదా, సో మీరు దీనిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి యానిమీ స్టైల్స్ అంటే మీకు ఏవి కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇల్లుస్ట్రేషన్లో 3D కార్టూన్ స్టైల్ కావాలి, కామిక్ స్టైల్ కావాలి, పిక్సల్ స్టైల్ కావాలి. సో మీకు ఏది కావాలంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నది అయితే ఈ జపనీస్ యానిమీ స్టైల్. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి జనరేట్ 3 సెకండ్స్ యావరేజ్ వెయిట్ 4 మినిట్స్ అని ఉంది కదా. సో 5 సెకండ్స్కి అయితే మనం 7 మినిట్స్ వెయిట్ చేయాలి, 10 సెకండ్స్కి అయితే 14 మినిట్స్ వెయిట్ చేయాలని చూపిస్తుంది. కాకపోతే ఇందులో మనం 10 సెకండ్స్ వీడియోని ఇప్పుడు క్రియేట్ చేయలేం, ఎందుకంటే మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, అది ఫ్రీ అకౌంట్. సో దీంట్లో మనకి 45 క్రెడిట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం 1 సెకండ్ వీడియో క్రియేట్ చేయాలంటే 5 క్రెడిట్స్ అయిపోతాయి. సో అట్లా 2 సెకండ్స్ వీడియోకి 10 క్రెడిట్స్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి ఉన్న 45 క్రెడిట్స్ తోటి మనం 9 సెకండ్స్ వీడియోని క్రియేట్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనకి 10 సెకండ్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ 10 సెకండ్స్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి ఇది ఏం చెప్తా అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోమని చెప్తుంది. సో మనం అందుకే ఇప్పుడు నేను ఈ 5 సెకండ్స్ వీడియోని అంటే ఇక్కడ ఈ 5 సెకండ్స్ అని ఉంది కదా, సో ఈ 5 సెకండ్స్ని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ కింద ఇవ్వడానికి స్టార్ట్ అని ఉంది కదా, సో ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తున్నా. సో దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు మీకు మనది కనిపిస్తుంది కదా. సో మనం సెండ్ చేసిన మెసేజ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక 7 to 14 మినిట్స్ తర్వాత వచ్చి చూసుకుంటే ఇక్కడ మనకి వీడియో వచ్చేస్తుంది. లేదంటే మీరు ఇదే పేరులోనైనా వెయిట్ చేయండి, లేకపోతే మీరు ఇక్కడ చూడండి మీరు సెండ్ చేసిన టైం ఉంది కదా, 2:00 to 2:39 PM అని చెప్పేసి. సో ఈ టైం గుర్తుపెట్టుకొని మీరు యాప్లో నుంచి బయటకు వెళ్ళిపోయి సో మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అట్లా మీరు ఏమైనా చూసుకొని దాని తర్వాత మీరు ఒక 10 మినిట్స్ తర్వాత దీంట్లోకి వచ్చేసి చూసుకుంటే ఈ టైం కార్డు చూసుకుంటే మీకు కనిపిస్తుంది. ఓకేనా, సో మీరు ఇట్లా బ్యాక్ వచ్చేసిన ఏం కాదు. సో మీకు ఈ విధంగా కనిపిస్తుంది, ఇట్లా హైలైట్ అయ్యి కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనం సెలెక్ట్ చేసుకుంది జనరేట్ 2 ఇది కదా, సో దీంట్లో మనకి ఆ వీడియో అంటే మనం రిక్వెస్ట్ సెండ్ చేసినాం కదా, సో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇది జనరేట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తా. సో ఫ్రెండ్స్ వీడియో అయితే జనరేట్ అయిపోయింది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది మనకు జనరేట్ అయిన వీడియో. సో ఇది మనం సెండ్ చేసింది 2:39కి అండ్ ఇప్పుడు టైము 2:53 అవుతుంది, అంటే దానికంటే వాళ్ళు చెప్పింది 5 మినిట్స్ వీడియోకి 7 మినిట్స్, 5 సెకండ్స్ వీడియోకి 7 మినిట్స్ తీసుకుంటుందని, కాకపోతే దానికంటే డబుల్ టైం తీసుకుంది. సో ఎనీవే మనకి వీడియో అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మీరు దీనిపైన క్లిక్ చేసి ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో వీడియో అయితే సూపర్ వచ్చింది. సో ఇంతే. సో ఈ విధంగానే మీరు వీడియోస్ అయితే డోమో AI యూజ్ చేసి యానిమీ వర్షన్లోకి క్రియేట్ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ వాటర్ మార్క్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు నెక్స్ట్ దీంట్లో వీడియో ఇంకోటి 5 సెకండ్స్ మీరు ఏమైనా జనరేట్ చేద్దామని మీరు చేయలేరు, ఎందుకంటే మీకు క్రెడిట్స్ అయిపోయి ఉంటాయి. సో ఇంకా మీకు ఒక 20 క్రెడిట్స్ మిగిలి ఉంటాయి, ఆ 20 క్రెడిట్స్ యూజ్ చేసి మీరు 3 సెకండ్స్ వీడియోని క్రియేట్ చేయొచ్చు. అంతకంటే మించి ఎక్కువ వీడియోని మీరు క్రియేట్ చేయలేరు. అండ్ దాంట్లో కూడా మీకు వాటర్ మార్క్ వస్తుంది. సో దీనిలో వాటర్ మార్క్ రావద్దంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు కదా బ్రో, వాళ్ళు 30 సెకండ్స్ వరకు చేస్తున్నారు, సో వాళ్ళ వీడియోలో వాటర్ మార్క్ కూడా ఉండలేదు, వాళ్ళు మళ్ళీ 30 సెకండ్స్ ఉంటున్నాయి, ఇందులో మనకి 5 సెకండ్స్ ఆప్షన్ ఉంది, వాళ్ళు ఎట్లా చేస్తారు అని అడిగితే, సో వాళ్ళలో ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉండొచ్చు అండ్ కొంతమంది ఇంకా ఏమైనా హ్యాక్స్ యూజ్ చేస్తుండొచ్చు. బట్ డోమో AIలో అయితే మీరు 5 సెకండ్స్ వీడియోని మళ్ళీ ప్లస్ దీని తర్వాత ఒక 3 సెకండ్స్ వీడియోని అయితేనే మీరు క్రియేట్ చేయగలుగుతారు. సో మరి నువ్వు కూడా క్రియేట్ చేసినావు కదా బ్రో 30 సెకండ్స్ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినావు కదా అంటే, సో ఇప్పుడు నేను దాన్ని కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి క్రియేట్ చేసిన. సో అది క్రియేట్ చేసినందుకు నాకు ఒక దగ్గర దగ్గర 1 అవర్ 1.5 అవర్ పట్టింది. సో అది కొంచెం
ప్రాసెస్ ఉంటుంది. సో అది నేను మీకు చెప్తా, కాకపోతే అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఈ వీడియోలో చెప్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అండ్ మీకు సరిగ్గా అర్థం కూడా కాదు. సో అందుకే దాని మీద సపరేట్ వీడియో వేస్తాను నేను, వాటర్ మార్క్ రాకుండా అండ్ మీకు ఇష్టం వచ్చినంతసేపు వీడియోని ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఈ వీడియోలు ఇంతే. అండ్ ఈ వీడియో ఉంది కదా, సో మీరు మీదైతే డాట్ పైన క్లిక్ చేసి ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేసిన వెంటనే వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. అండ్ దీంట్లో మీరు ఒక్కడే కాదు, పక్కన వాళ్ళు కూడా ఎవరెవరు మెసేజెస్ పెడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి ఓరో పవన్ అంట. సో ఈ వీడియో సాంగ్ని సారీ ఈ వీడియోని అప్లోడ్ చేసిండు. సో అది కామిక్ స్టైల్ అనుకుంటే ఇది. సో ఈ విధంగా అయింది. సో ఇంతే. సో దీంట్లో చాలామంది పెడుతూ ఉంటారు. సో మీరు పక్కన వాళ్ళ వీడియోస్ని కూడా దీంట్లో డౌన్లోడ్ చేసుకొని అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఇంతే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నితీష్ ఎఫెక్ట్స్ యూట్యూబ్ ఛానల్.